అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఇంతకుముందు ప్లాస్మా థెరపీ వీడియోలు చూసిన వాళ్ళందరూ దాంట్లో డ్యూయల్ థెరపీ అని చేస్తున్నారు డాక్టర్ గారు, అదంటే ఏమిటి, మీ దగ్గర చేయించుకున్న వాళ్ళు కూడా చెప్పారు అని అడగడంతో దాని గురించిన విశ్లేషణ కొరకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అసలు ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి, డ్యూయల్ థెరపీ అంటే ఏమిటి, ప్లాస్మా థెరపీ ఎక్కడ వాడతారు, డ్యూయల్ థెరపీ ఎక్కడ వాడతారు, దాని ఇండికేషన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్లాస్మా థెరపీ అంటే ఇట్ ఈజ్ ఏ రీజనరేటివ్ థెరపీ. అంటే న్యాచురల్గా మనము ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేటట్టుగా చేసే ట్రీట్మెంట్ ప్లాస్మా థెరపీ. దేంతో చేస్తారు అంటే ప్లేట్లెట్స్ తోటి చేస్తారు. ప్లేట్లెట్స్ ఎక్కడ ఉంటాయి అంటే మన రక్తంలోనే ఉంటాయి. రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని మూడు రకాలుగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ వంటివి, న్యూట్రియంట్స్ వంటివి క్యారీ చేస్తూ ఉంటే, తెల్ల రక్త కణాలు ఇమ్యూనిటీ సిస్టమ్కి ఇన్ఫెక్షన్ తట్టుకోవడానికి ఉంటే, ప్లేట్లెట్స్ మాత్రము రీజనరేషన్ కెపాసిటీ తోటి, యాంటీ ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ తోటి రిచ్గా ఉంటాయి అన్నమాట. ఎవరిలో అయితే రక్తం గడ్డగట్టడానికి లేకపోతే తగిలిన గాయాలు మానడానికి ఉపయోగపడుతున్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లేట్లెట్స్ అంటాం అన్నమాట. ఈ ప్లేట్లెట్స్కి రెండు సాధారణంగా ఉండే లక్షణాలు, ఒకటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ, రీజనరేషన్ కెపాసిటీ. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కెపాసిటీ అంటే ఏమిటంటే దెబ్బ తగిలిన తర్వాత వచ్చే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం, నొప్పిని కానీ వాపుని కానీ ఎరుపుదనాన్ని కానీ అక్కడ జరిగే ప్రక్రియను కానీ తగ్గించడం. రీజనరేషన్ కెపాసిటీ అంటే ఏదైతే పాడైపోతుందో, పూర్తిగా పాడైపోయింది కాదు, పాడైపోవడానికి రెడీగా ఉండి పాడైపోతోంది అన్నదాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి పనికొస్తుంది. ఇక్కడ మనము నీ జాయింట్ పెయిన్స్, ఆస్టియో ఆర్థరైటిస్లో ప్లాస్మా థెరపీ గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా అరుగుదల, మోకాలు అరుగుదల అంటే ఏమిటంటే మోకాలకి ముసలితనం రావడం. అంటే ఆ వయసులో ఎంతైతే చేయాలో 10 మందితోటి పోల్చుకున్నప్పుడు అంత చేయలేకపోవడాన్ని ముసలితనం అంటారు. అది 30 ఏళ్ల మోకాలు కావచ్చు, 40 ఏళ్ల మోకాలు కావచ్చు, 60 ఏళ్ల మోకాలు కావచ్చు. ఏ ఏజ్కి ఎంత అరగాలో అంతే అరగడాన్ని, అంత పని చేయగలడాన్ని ఏమంటారంటే సమర్థత అంటాం. అంత చేయలేకపోయాన్ని అరుగుదల అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ అరుగుదలలో రెండు ప్రధాన లక్షణాలు తోటి పేషెంట్లు కంప్లైంట్స్ బాధపడుతూ ఉంటారు. ఒకటి నొప్పి, ఇంకొకటి జాయింట్ బిగిదీసుకుపోవడం. కొంతమందిలో ఏముంటుందంటే జాయింట్లో వాపు కూడా ఉంటుంది. అయితే ఈ మూడు లక్షణాలకి తగ్గ ట్రీట్మెంట్ని ఇస్తే ఆ ప్రాబ్లము రివర్స్ అయ్యే ఛాన్స్ కానీ లేకపోతే అరుగుదల అనేది క్రమబద్ధీకరించడం కానీ చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఏమిటి, నొప్పి. తర్వాత ఏమిటి, బిగి తీసుకుపోవడం అంటే పట్టేసుకుపోవడం అనొచ్చు. నొప్పికి గల కారణం ఏంటంటే అరిగిపోవడం వల్ల లోపల తయారయ్యే ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్, పెయిన్ పాత్వే. తర్వాత ఈ బిగి తీసుకోవడం గల కారణం ఏంటి అంటే జాయింట్ చుట్టూ ఉన్న స్మూత్నెస్ పోవడం అన్నమాట. సో ఇలా ఉంటుంది కదా మోకాలు. సో ఈ మోకాల లోపల దీన్ని కాట్లేజ్ అంటాం, దీన్ని కాట్లేజ్ అంటాం. ఈ కాట్లేజ్ అనే దాంట్లో అక్కడక్కడ క్రాక్స్ ఏర్పడి స్మూత్నెస్ పోతే జాయింట్ ఏమైపోతుందంటే బిగిదీసుకుపోతుంది. ఎట్లా గుర్తుపెట్టాలంటే ఒక 15-20 నిమిషాలు కంటిన్యూస్గా కూర్చొని ఫస్ట్ లేచిన తర్వాత వేసే అడుగులు నొప్పిగా ఉండే తర్వాత ఫ్రీ అయిపోతుంది. ఓకే, సో అది అరుగుదలలో ఒక లక్షణం అన్నమాట. ఈ లోపల అరుగుదలలో ఒక లక్షణానికి కారణం ఏంటంటే కాట్లేజ్ సరిగ్గా లేకపోవడం. ఈ కాట్లేజ్కి సంబంధించిన న్యూట్రిషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సైనోవియల్ ఫ్లూయిడ్లోంచి వస్తుంది. లోపల ఉండే ఆయిల్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఈ ఆయిల్, సైనోవియల్ ఫ్లూయిడ్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల లేకపోతే ఆ దాంట్లోపల ఇంప్యూరిటీస్ చేరడం వల్ల కాట్లేజ్కి ప్రాపర్గా న్యూట్రిషన్ అందకపోవడం వల్ల పెయిన్ వస్తుంది. సో అందుకని ఆ డిసీజ్డ్ సైనోవియల్ ఫ్లూయిడ్ని తీసేసి మనం మళ్ళీ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేస్తే దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం అన్నమాట. తర్వాత లోపల ఉండే ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని తగ్గించడానికి మళ్ళీ కొత్తగా కాట్లేజ్ రావడానికి ప్లేట్లెట్స్ని ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. ఈ ప్లేట్లెట్స్ని ఇంజెక్ట్ చేయడము, సైనోవియల్ ఫ్లూయిడ్ని కలిపి ఇవ్వడము, ఈ రెండింటిని కలిపి డ్యూయల్ థెరపీ అంటాం. సో అరుగుదలలో మేము మా హాస్పిటల్లో చేసే లేటెస్ట్ ప్రాక్టీస్ ఏమిటంటే 3 స్టేజీల్లో ప్లేట్లెట్రిచ్ ప్లాస్మా థెరపీ ఇస్తున్నాం. ఫస్ట్ స్టేజ్లో ఏం చేస్తున్నామంటే ఈ హైలరోనిక్ యాసిడ్ ప్లస్ పిఆర్పి ఇస్తున్నాము. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఓన్లీ పిఆర్పి ఇస్తున్నాం. ఈ దీనివల్ల ఏమవుతుందంటే మోకాలు అరుగుదలలో జరిగే ప్రతి
ఇబ్బందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, రిజల్ట్ కూడా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, పేషెంట్ సంతృప్తి పడి హ్యాపీ అయ్యే విధానంగా రిజల్ట్ ఉంటుందన్నమాట. అందుకని డ్యూయల్ థెరపీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ప్లస్ సైనోవల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇది చేయడంతో ఏమవుతుందంటే మోకాలు అరుగుదలకు సంబంధించిన ప్రతి ఎలిమెంట్కి చికిత్స అందజేసేసి చికిత్స అంది పేషెంట్ చాలా హ్యాపీగా ఉంటాడు.